నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ పరగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, యువతపై ప్రభావం పడకుండా అరికడదాం. సబ్సిడీ టమాటాల విక్రయాలు ప్రారంభించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లాలో 6 రైతు బజార్లలో అమ్మకాలు. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో కాల్పులు, 2 ఉగ్రవాదులు హతం. రైతు బజార్లో నాణ్యమైన టమాటాలు సబ్సిడీపై అమ్మకాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల వైజంక్షన్ రైతు బజార్లో ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు నాసిరకం టమాటాలు రైతు బజార్లో అధిక ధరలకు విక్రయించిన సంగతి అందరికీ తెలిసిందే. బహిరంగ మార్కెట్లో టమాటాలు మరింత ఎక్కువ ధరకు విక్రయించారు. టమాటా ధరలను నియంత్రించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి రైతు బజార్లో సబ్సిడీపై టమాటాలు అందుబాటులోకి వచ్చాయి. సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టమాటాను సబ్సిడీపై కిలో 50 రూపాయలకే జిల్లాలోని రైతు బజార్ల ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ వివరాలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక ఆర్ట్స్ కళాశాల రైతు బజార్లో సబ్సిడీ ద్వారా టమాటా అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజ్ భరత్ మాట్లాడుతూ, కూరగాయల ధరలు పెరగడంపై 2 రోజుల క్రితం సమన్వయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ధరల నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు. టమాటా కిలో 70 రూపాయలు, ఉల్లిపాయల కిలో 40 రూపాయలకు చేరిన ధరల నియంత్రణపై మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా పొంగునూరు నుంచి 5 మెట్రిక్ టన్నుల టమాటాలు జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. గ్రేడ్ 1 రకం టమాటా కేజీ 50 రూపాయల చొప్పున, ప్రతి కుటుంబానికి 2 కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు తేజ్ భరత్ పేర్కొన్నారు. జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ద్వారా నాణ్యమైన గ్రేడ్ 1 టమాటా అమ్మకాలు జరుపుతున్నట్లు, నగరంలోని 5, నగరంలో 5, కొవ్వూరులోని 1 రైతు బజార్లో సబ్సిడీ టమాటాలను వినియోగదారులకి అందుబాటులో తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి 2 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి సరఫరా చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి సరుకును తీసుకురానున్నట్లు తెలిపారు. తద్వారా నాణ్యత పెరగడం వల్ల ధరల నియంత్రణ చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎండీ సునీల్ కుమార్, రైతు బజార్ ఎస్టేట్ అధికారులు, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, ఐపీఎస్ రాజమేంద్రరం పుష్కర్ ఘాట్ నుండి మాదక ద్రవ్యాల డ్రగ్స్ వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా అంతటా ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ వినియోగం, వాటి దుష్ప్రభావాలను గురించి అవగాహన కలిగించడం జరిగిందని ఎస్పీ వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తాయి. దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామని కోరారు. ప్రతి ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నామని ఎస్పీ జగదీష్ తెలిపారు. యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం గురించి సమాచారం ఇచ్చి డ్రగ్స్ నివారణలో తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని, వివరాలు తెలియజేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సోమశేఖర్, డిఎస్పీలు విజయపాల్, అంబికా ప్రసాద్, వీరయ్య, ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మహాలక్ష్మి, రమణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ప్రకాష్ కుమార్, సిటీఆర్ఏ సిబ్బంది వీరాంజనేయులు, సూర్యకుమార్, నారాయణ జూనియర్ కళాశాల సిబ్బంది వంశీ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ రమాదేవి, మహేశ్వర్లు పాల్గొన్నారు.
సో దీంట్లో కొత్త ప్రభుత్వంలో ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో రైట్ ఫ్రమ్ కల్టివేషన్ నుంచి పెడ్లర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు సో వివిధ ఆస్పెక్ట్స్ మీద ఎలాగ వర్క్ చేయాలి, దాన్ని ఎలాగ మనము కర్బ్ చేయాలి అనే దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. దీంట్లో సొసైటీ రోల్ ఎంతో ఉంటుంది. సో ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మాత్రమే కాకుండా ఒక పేరెంట్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, లేదంటే ఒక మీడియా వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాగ అన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్ ఎంతో ఉంటుంది మనం డ్రగ్ అబ్యూస్ని తగ్గించడంలో. సో దాని గురించి ఈ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కడియపులంక మాజీ సర్పంచ్ పుల్లా మాణిక్యం చిత్రపటానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుష్పాంజలి ఘటించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. శతాధిక వృద్ధురాలు కడియపులంక మాజీ సర్పంచ్ పుల్లా మాణిక్యం ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. మాజీ సర్పంచ్ మాణిక్యం కుటుంబ సభ్యులను, మాజీ సర్పంచ్ పుల్లారామారావు, సత్యనారాయణ, సుబ్బరామయ్యలను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మాణిక్యం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సమాజానికి ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాణిక్యం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి, దామిరెడ్డిపల్లి సర్పంచ్ ముద్రగడ జమ్మి, జేవూరుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ, కడియం మాజీ సర్పంచ్ గట్టి నర్సయ్య, కడియం సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, ల్యాండ్లార్డ్ ఉప్పులూరు నానాజీ, మద్దూరు సర్పంచ్ బాబ్జీ, కడియం మాజీ జడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రరావు, హుక్కంపేట సొసైటీ ప్రెసిడెంట్ పెండ్యాల రామకృష్ణ, హుక్కంపేట మాజీ సర్పంచ్ దుద్దుపూడి రామకృష్ణ, టీడీపీ నాయకులు వెలుగుబంటి నాని, బోడిపాటి గోపి, మార్గాని ఏడుకొండలు, పలువురు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉన్నప్పుడే శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి వివరించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, స్పెషల్ బ్యూరో అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు, ఏలూరు టౌన్ ఎస్ఏలు ఎస్పీబీ అధికారులు తదితరుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై ఏలూరు టీటీడీ కళ్యాణ మండపం నుండి ఫైర్ స్టేషన్ వరకు వివిధ సంస్థల్లోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో హోం మినిస్టర్ అనిత, రాష్ట డీడీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి, ఐపీఎస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, పోలీస్ అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి పురోభివృద్ధికి పెనుభూతమైన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, భవిష్యత్తులో ఏ విధంగా వారి జీవితాలు పాడవుతాయనే అంశంపై విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని, ఎక్కడైనా మత్తు పదార్థాలను అమ్ముతున్నా లేదా సేవిస్తున్న వారి వివరాలను పోలీస్ వారికి తెలియచేయాలని కోరారు. డ్రగ్ మాఫియా ఆటలను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1450 సంప్రదించాలి. పోలీసులకు వివరాలు తెలియజేసి డ్రగ్ మాఫియాను అరికట్టడానికి ప్రజలు పోలీసు వారికి సహకరించాలని తెలిపారు. బయటపడటం జరుగుతుంది.
ఆశా వర్కర్లు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆశావర్కర్లు తమ సమస్యలను విన్నవించారు. గర్భిణీలను తీసుకువస్తున్న తమకు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, కనీసం కూర్చునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. తమలోనికి కూడా రానివ్వడం లేదని, గర్భిణీలు బాలింతలు ఏ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, సీరియస్గా ఉన్నప్పుడు తీసుకొస్తే ఇప్పుడెందుకు తీసుకొచ్చారు, మీరు ఫలానా రోజున రావాలి కదా అంటూ గదమాయించి పంపేస్తున్నారని ఆశావర్కర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తమను కూడా గైనకాలజిస్ట్ బ్లాక్లోకి అనుమతించాలని, అలాగే గర్భిణులకు ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో తాము విశ్రాంతి తీసుకునేందుకు ఒక గది కేటాయించాలని కోరారు. ఆశావర్కర్ల వినతిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశావర్కర్ల ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభ, DM&HO వెంకటేశ్వరరావు, ఆసుపత్రి సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు. అండ్ మేడం చెప్పినట్లు కంపల్సరీ మీరు మీ యూనిఫామ్తో రావాలి, ఐడితో రావాలి. మీకు రూమ్ ప్రొవైడ్ చేస్తారు, మీ గౌరవం తగ్గకుండా చూసుకుంటారు. మేడం చెప్పినట్లుగా రూమ్ చాలా చిన్నది ఉంటుంది, ఎందుకంటే మా సొంత మేనకోడలు ఇక్కడ చేసింది. అప్పుడు కూడా అమ్మాయి చాలా చెప్పింది, చిన్నది ఉన్నప్పుడు మీరు గుమ్మం దాకా వచ్చి గౌరవపదంగా వాళ్ళు అయిన తర్వాత అరుచుకుంటే ఏ పని అవ్వదు. అరవడం వల్ల మనం ఎప్పుడు కూడా మంది పై చేయని అనుకుంటే అది మన అవివేకం. అరవడం వల్ల ఏది సాధించడం, కాస్తంత బీపీ పెరగడం తప్ప ఏది ఉండదు. కాబట్టి అరవడాలు తగ్గించుకొని పని అవడం ఎలా అన్నది చూస్తే మంచిది. మీరు రాజమండ్రి డేటా తీసి రాజమండ్రి హాస్పిటల్ ఎలా ఉంది, మీ ఆశా వర్కర్స్ కోసం ఇన్ని అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అలా అని అడుగుతారు. ఎందుకంటే వచ్చేవాళ్ళు స్వతహాగా వస్తే డాక్టర్స్ చూస్తారు, మిమ్మల్ని పెట్టి జీతం ఇచ్చి ఇంత వ్యవస్థని పెంచి పోషిస్తుంది ప్రభుత్వం దేనికి, ఈ కౌంట్ పెరగాలి, తద్వారా ఇక్కడ ఆపరేషన్స్ జరగాలి, ఇవన్నీ అవ్వాలని. ఇప్పుడు ఇదంతా జరిగినప్పుడు ఆశా వర్కర్స్ ఎందుకనే ప్రశ్న రాకూడదని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది రాకుండా చెయ్యాలంటే 3 నెలల్లో మీరు అవుట్పుట్ చూపించాలి. మేడం ఎవ్రీ 15 డేస్కి రివ్యూ చేస్తారు, లాస్ట్ 6 మంత్స్ డేటా తెస్తారు. అవి రీసెర్చ్ కాబట్టి 6 మంత్స్ డేటా తెస్తారు, 15 డేస్ డేటా వేసుకుంటారు. పెరగాలి, పెరగకపోతే ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఇది మన అందరి అవసరం. మీకేమన్నా ఇబ్బంది ఉంటే కనుక అవి నేను తప్పకుండా రెక్టిఫై చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకేమన్నా ఇష్యూస్ ఉంటే కనుక ఒకసారి ఐడెంటిఫై చేయండి. రూమ్ ఎందుకు లేదు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, మీరు చూస్తున్నారు పైన కడుతున్నారు కదా, అది నాకు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసేస్తారో, లేకపోయినా కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ బేసిస్లో ఒక రూమ్ ఐడెంటిఫై చేసి నేను మీకు ఇస్తాను. ఇష్యూస్ ఉండకూడదు ఎప్పుడూ కూడా, దీన్ని విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు. మీకున్న ఇష్యూస్ మా దృష్టిలోకి తేవాలి, మా గైనిక్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అది కూడా నాకు చెప్పండి, నేను ట్రై చేసి ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేస్తాను. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న దృశ్యం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి లోక్సభలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బీజేపీ కాంగ్రెస్ల మధ్య రాజకీయ విమర్శలు సాగుతూనే ఉన్నాయి. లోక్సభలో ఇద్దరు నేతలు చేతులు కలిపారు. స్పీకర్ ఎన్నిక ముందు వరకు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతూ వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. స్పీకర్ ఎన్నిక కోసం ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. చివరికి వాయిస్ ఓటుతో ఎన్డీఏ ప్రతిపాదించిన ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా లోక్సభలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓం బిర్లాను స్పీకర్గా ఆయన స్థానం వద్దకు తీసుకురావాలని ప్రోటెం స్పీకర్ బత్రహర్ కోరారు. దీంతో ప్రధాని మోదీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజాజ్తో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లా కూర్చున్న సీటు వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఓం బిర్లా పక్కన ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ కరచాలనం చేశారు. మోదీ కూడా నవ్వుతూ రాహుల్తో చేయి కలిపారు. చిలకలూరుపేటలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరుపేటలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది.
ఈ ఘటన బుధవారం కలకలం రేపింది. చిలకలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ టిడ్కో ఇంట్లో నివాసం ఉండే దుర్గాసాయి భవాని 19 సంవత్సరాలు హఠాత్తుగా చనిపోయింది. అయితే ఆమెను భర్తే హత్య చేశాడని వివాహిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. జూన్ 11-12 తేదీల్లో జమ్మూలోని రియాసీ, దోడా, కందువా జిల్లాల ఉగ్రవాద ఘటనల తర్వాత భద్రతా బలగాలు భారీ స్వేచ్ఛ ఆపరేషన్లు చేపట్టాయి. దట్టమైన అడవుల్లో, కొండలు, గుహల్లో దాక్కుంటున్న ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్ నిర్వహించారు. బుధవారం దోడా జిల్లాలో గండోహా ప్రాంతంలోని బజాద్ గ్రామంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. జూన్ 11 దోడా జిల్లాలోని చట్టర్ గల్లా వద్ద ఆర్మీ పోలీస్ జాయింట్ చెక్పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత గండో ప్రాంతంలోని కోట దిగువన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల వేట కొనసాగుతుండగా ఈరోజు పంచాయతీ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించామని, దాక్కున్న ఉగ్రవాదుల నుంచి భారీ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ప్రధాని నరేంద్ర మోదీ 3వ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రియాసీలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. శివకోరి నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై దాడి చేశారు. దీంతో బస్సు లోయలో పడిన ఘటనలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 వరకు మరణించారు. ఆ తరువాత కందువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులుగా మారిశెట్టి సూరిబాబు నియమితులయ్యారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ బీసీ చైతన్య వేదిక నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, త్యాగరాజు, చినరాజు, కాగిత భాస్కర్రావు తదితరులు మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. చట్టసభల్లో రిజర్వేషన్లు, సమగ్ర జనగణన, కులగణన తదితర అంశాలపై ఉద్యమాలు నిర్వహించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఉద్యమాలు చేయడానికి కార్యాచరణను కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్న లక్ష్యంతో నూతన కార్యవర్గాన్ని నియమించామన్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మార్సెట్ సూరిబాబు, కార్యదర్శిగా చంద్రమౌళి తదితరులకు నియామక పత్రాలు అందించారు. జూలై 10 నుండి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చట్టసభల్లో రిజర్వేషన్లు అనే కార్యక్రమం మీద మేము అన్ని జిల్లాలతో పాటు 175 నియోజకవర్గాల్లో కూడా మేము ఈ చట్టసభల్లో రిజర్వేషన్లు, అదేవిధంగా జనగణనలో సమగ్ర కులగణన, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని గత ప్రభుత్వం రాజమండ్రి ఎస్కేవీటీ పాఠశాలలో ఒలింపిక్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఎస్కేవీటీ ప్రభుత్వ పాఠశాలలో శంకర భాస్కర్రావు క్రీడా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే కార్యక్రమం నిర్వహించారు. ఎస్కేవీటీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అథ్లెటిక్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ హాకీ క్రీడాకారులు లెఫ్టినెంట్ జాస్తిమూర్తి విచ్చేశారు. విద్యార్థులకు ఒలింపిక్ డే విశిష్టతను వివరించారు. రాష్ట ఒలింపిక్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శంకర భాస్కర్రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాస్తిమూర్తిని శంకర భాస్కర్రావు స్మారక క్రీడాభివృద్ధి ప్రోత్సాహక సేవలు అందించిన విశిష్ట వ్యక్తిగా పురస్కారాన్ని అందించారు, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా కేంద్రం డైరెక్టర్ శంకర నాగేంద్ర కిషోర్, పి రాజ్ కుమార్ బాబు, వ్యాయామ అధ్యాపకులు పిఏ కిషోర్ బాబు, జిఎస్ఆర్ మూర్తి, సీరా గంగాధర్, ఎస్ఆర్ వికే స్వామి తదితరులు పాల్గొన్నారు. తర్వాత రెండోది ఆయనతో ఉన్నది ఏంటంటే నాకు నచ్చింది, నైతికంగా సన్నిహితంగా పెరిగి అంత తమ్ముళ్ళు లాంటి ఆయన నాకు ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే మంచి క్రీడాతత్వం, స్పోర్ట్స్ మ్యాన్షిప్, రెండోది దేశభక్తి. ఆయన డైలర్లో ఉన్న సారా ఇతిహాస సత్యాలు ఉంటారు. మనం మనం ఏంటంటే ఫోన్ చేస్తుంటే దొరుకు లేచి నిలబడాలి, అంత దేశభక్తి తత్పరుడు. తర్వాత దేశంలో కూడా మనం చూస్తుంటే ఇదివరకు అంటే పెద్ద స్పోర్ట్స్ ఎవరు పట్టించుకునేవారు కాదు, కానీ ఇబ్బంది చూస్తున్నారు కదా
హాకీలో మనకి లేడీ విమెన్ మెన్ అన్నింటిలో గోల్డ్ కప్స్ వస్తున్నాయి. క్రికెట్ అలాగే వస్తుందో కొద్ది క్రికెట్ మీదే కాన్సన్ట్రేట్ చేయకండి, అదంతా ఉన్న ఆడికి ఆడడానికి బెట్టింగ్ సరిపోతుంది. మీరు గ్రూప్ గేమ్స్ ఆడి జీవితంలో పైకి వచ్చి మీరు ఎవరో ఒకటి రేపు పదిహేను తర్వాత సార్ మీరు అవార్డు వచ్చారు కదా సార్, మా ఎంపాత గారు మాకు చిన్న స్పీచ్ ఇచ్చారు కదా సార్, అందుకే నేను బాగా ఆడాను సార్, ఇవాడు మంచి మేనేజర్ అంటే చాలా హ్యాపీ. ఇప్పటికి కూడా చాలా మంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, యువతపై ప్రభావం పడకుండా అరికడదాం. సబ్సిడీ టమాటాల విక్రయాలు ప్రారంభించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లాలో 6 రైతు బజార్లలో అమ్మకాలు. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో కాల్పులు, 2 ఉగ్రవాదులు హతం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.